తర్వాత మూడో పద్యం చెప్పుకుందామా. చూడు మూడో పద్యం ఏమిచ్చాడు చూడండి, నన్ను అందరు కూడాను. ఉత్తమ గుణములు నీచునకెత్తెర గుణగలుగునేచ్చు ఎయ్యడలా ఎయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఎత్తడి బంగారు ఎగునే ఇలలో సుమతి. ఇది సుమతి శతకానికి సంబంధించిన పద్యం అన్నమాట. ఓకేనా? ఏమన్నాడు చూసారా, ఉత్తమ గుణములు నీచునకెత్తెరుగునగలుగునేచ్చు నీచునకెత్తెరుగునగలుగునే గలుగనేచ్చు ఎయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఎత్తడి బంగారు ఎగునే ఇలలో సుమతి. సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలవాడా అని అర్థం. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, అర్థమవుతుందనా? సుమతి అంటే మంచి బుద్ధి కలిగిన వాడు, లేక కలిగినది అర్థం. ఓ మంచి బుద్ధి కలవాడా ఓ సుమతి, ఉత్తమ గుణములని గుణములు నీచునకెత్తెరుగునగలుగనేచ్చు ఎయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఎత్తడి బంగారు ఎగునే ఇత్తడి బంగారు ఎగునే ఇలలో సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా ఓ సుమతి, దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? ఎత్తడి బంగారు ఎగినన్నాడు. నెత్తిచ్చి నెయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఇత్తడి బంగారు ఎగునే. బంగారం ఎంత బరువు అవుతుందో అంత బరువున్న ఇత్తడి తీసుకొచ్చి ఎన్ని మాళ్ళు కరిగించి పోసినా కానీ ఇత్తడి బంగారం అవుతుందా? కాదు. అలానే ఉత్తమ గుణములు మంచి గుణములు ఉన్నటువంటి మంచి గుణవంతుడు లేక నీతివంతుడికి నీచునకెత్తెరుగున కలుగనేచ్చు అటువంటి వాణ్ణి అటువంటి గుణములు గల వాడి వాళ్ళ చేయాలని నీచునకెత్తెరుగున కలుగనేచ్చు. చెడ్డవాడికి ఎన్ని విధముగా ఏ విధంగా ఆయన సరితని మంచివాడిగా మార్చాలని ఎంత ప్రయత్నించినా అది వీలు పడుతుందా? వీలు పడదు. ఎందుకని? ఉత్తమ గుణములు మంచి గుణములు కలిగినటువంటి ఉత్తములాగా ఉత్తమ గుణములు మంచి గుణములు నీచునకెత్తెరుగునగలుగనేచ్చు. నీచును లేక చెడ్డవానికి ఏ విధంగా వాడికి ఆ మంచి గుణములు రావని చెప్పి ఎంత ప్రయత్నించినను ఎయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఏ విధంగా ప్రయత్నిస్తారే సరే అలాని ఎత్తిచ్చి ఎంత ఎత్తు అయితే ఉన్నాయో బంగారం అంత ఎత్తు బంగారం అంత ఎత్తు కడిగిచ్చి పోసిన అంటే అర్థం ఏంటంటే ఎత్తిచ్చి అంటే అంత ఎత్తున బంగారం ఎంత బరువు అవుతుందో అంత బరువున చూడండి ఎయ్యడలందా నెత్తిచ్చి కరిగిపోసిన ఎత్తడి బంగారు ఎగునే ఇత్తడిని బంగారం ఎంత బరువు ఉంది ఎత్తు అంటే ఇక్కడ హైట్ అని కాదు అర్థం. ఇక్కడ బంగారం ఎంత బరువు ఉందో అంత బరువు ఉన్న ఇత్తడిని తీసుకొచ్చి కరిగించి ఎన్నిసార్లు కరిగించి పోసినా ఇత్తడి బంగారం అవుతుందా? కాదు. అదేవిధంగా నీచుడు లేక చెడ్డవాడికి ఎన్ని నీతి వాక్యములు చెప్పినా ఎన్ని ఉత్తమ గుణములు వాడికి అలవాటు చేయని చెప్పి ఎంత ప్రయత్నించినప్పటికి కూడా వాడు ఉత్తముడు అవుతాడా ఉత్తమ మానవుడిగా మారతాడా? మార్చడం వీలు కాదు అని భావం. ఓకేనా? ఒకసారి మనం భావం చూద్దాం నాన్న, ఒకసారి భావం చూద్దామా చూడండి. సుమతి, బంగారు మనకు మానవ సమానమైన ఎత్తు ఎత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను ఎత్తడి బంగారం ఎట్లు కాలేదు. అదేవిధంగా ఈ లోకములో నీచుని ఎన్ని విధములుగా ప్రయత్నించినను ఉత్తమ మానవుడిగా మార్చుటకు వీలు కాదు అని భావం. ఓకేనా? అర్థమైంది మీ అందరు కూడాను? రైట్. ఈ పద్యంలో మనకి వ్యాకరణ అంశాలుగా లేక అర్థాలు పదజాలంగా చెప్పుకునే పదాలు ఏమైనా చూద్దాం ఒకసారి. ఆ చూడండి అన్న, ఉత్తమ గుణములు రాసుకోండి అన్న, అండర్లైన్ చేసుకోండి. ఉత్తమ గుణములు మంచి లక్షణాలు అని రాసుకున్నాను. మంచి లక్షణాలు తర్వాత నీచుడు అంటే అర్థం చెప్పండి అన్న. చెప్తారు ఎవరన్నా నీచుడు అంటే అర్థం ఏంట్రా? వెరీ గుడ్, చెడ్డవాడు అని రాసుకున్నానా. నీచుడు అంటే చెడ్డవాడు. ఓకేనా?
రైట్ నెక్స్ట్ ఎత్తెరగున ఎత్తెరగున అంటే అర్థము ఏ విధంగా నెత్తిచ్చి నెత్తిచ్చిన పదం ఎక్కడ ఉందన్నా పద్యం మనకి మూడో లైన్ లో ఫస్ట్ ఉంది మూడో పదం మొదటి పదము ఎంత ఎత్తు ఎత్తిచ్చి ఎంత ఎత్తు తర్వాత బంగారం అర్థం రాసుకో బంగారానికి ఏం చాలా అర్థాలు ఉన్నాయి బంగారానికి బంగారం ఏమంటే తెలుసా కనకం అంటారు కనకం అంటే బంగారమే ఓకేనా స్వర్ణము స్వర్ణము అంటే కూడా బంగారమే నా అర్థాలు చాలా అర్థాలు ఉన్నాయి స్వర్ణం తర్వాత పసిడి ఓకేనా కాంచనము సువర్ణము ఇవన్నీ కూడా బంగారం చాలా అర్థాలు ఉన్నాయి కాదు మీకు తెలియాలని చెప్పి ఒక రెండు పదాలు చెప్పాను ఓకేనా బంగారం అంటే కనకము ఏమా కాంచనము స్వర్ణము చాలా పదాలు ఉన్నాయి కొన్ని రాసుకున్నాం ఓకేనా ఇలా ఇలా అంటే అర్థమేంటి తెలుసా ఇలా అంటే భూమి ఓకేనా ఇలాలో అంటే భూమిపై ఇలాలో అని రాసుకోండి ఇలాలో భూమిపై లేక ప్రపంచం ప్రపంచంలో ఓకేనా అందరు రాసుకుంటేనా సుమతి అంటే అర్థమేంటి సుమతి అంటే మంచి బుద్ధి కలవాడ మంచి బుద్ధి కలవాడు ఓకేనా ఏమో అందరు రాసుకుంటున్నా ఇప్పుడు గుణములు అనే పదము ఏకవచనమా బహువచనం చెప్పాలి గుణములు ఏకవచనం బహువచనమా బహువచనం ఎందుకని ఎక్కువ ఉన్నాయి కదా దీనికి వచనం చెప్పండి ఏకవచనం చెప్పండి మరి వెరీ గుడ్ గుణములు గుణము గుణములు గుణము అంతే ఓకేనా ఏమా తర్వాత పద్యం చూద్దామా తర్వాత పద్యం చూడండి అమ్మ ఒకసారి ఏమి ఇచ్చారు తర్వాత పద్యము అడియాస కొలువు గ్రోలో అలియాస అడియాస కొలువు గ్రోలువకు గుణిమణియము సేయమోకు కుజనుల తోడన్ కుజనుల తోడన్ విడవక కూరిమి సేయకు మడవిని మడవిని దోడరయ కొంటి మడయిని దోరయ కొంటి నరుగకు సుమతి అడియాస కొలువు గ్రోలు అడియాస కొడువు గ్రులువకు గుడిమణియము సేయమోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు కుజనుల తోడన్ కూరిమి సేయ విడువక కూరిమి సేయకు అడవిని నానా అడవిని దాని మడవి అని ఇచ్చాడు మనకి మడవిని అడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా ఓ సుమతి అడియాస కొలువు గ్రులువకు అడియాస అంటే ప్రత్యాస లేక అతి ఆశకు పోయి ఎక్కువగా వస్తుంది ఆశపడిపోయి ఇష్టము లేకపోయినా సరే కొలువు గ్రులువకు ధ్వనకు ఉద్యోగం లేక సేవ చేయవద్దు నువ్వు ఏదో చేయాలని చెప్పి అనుకుని సరైన నిశ్చయం లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఇష్టం లేకుండా నీకు క్లారిటీ లేకుండా ఉద్యోగం కానీ ఇతరులను సేవించడం కానీ చేయకు ఇంకేమన్నా చూస్తారా గుడి మణియము సేయమోకు దేవాలయాల మీద పెత్తనం చేయబాకు ఎందుకని భగవంతుని కోసం ఏర్పాటు చేసిన వాటి మీద పెత్తనం మనం చేయకూడదు అదవుతున్నా మణియము అంటే పెత్తనము గుడి మణియము సేయబోకు దేవాలయముల యొక్క మీద పెత్తనము చేయవద్దు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు కుజనుల తోడన్ కుజనులు అంటే చెడ్డవాళ్ళు చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు దుర్మార్గులు అని అర్థము ఓకేనా కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు
అటువంటి వారిని విడిచిపెట్టకుండా వాళ్ళతో కంటిన్యూషన్ కూరిమి అంటే స్నేహము చెలిమి అని అర్థం. ఇక్కడ చెడ్డ అలవాట్లున్న వారితోటి చెడు ప్రవర్తన ఉన్న వారితోటి విడిచిపెట్టకుండా వారితో స్నేహము చేయరాదు, చేయొద్దు. తర్వాత ఇంకేం చూస్తుంది సార్, అడవిని మడమిని దోడరయ్య కొంటినగుకు, అడమిని దో మడవిని దోడరయ కొంటినరుగకు, అడవిలోకి ఒంటరిగా ప్రయాణం చేయరాదు, ఒంటరిగా అడవిలో వెళ్ళకూడదు అని చెప్పి మనకి కవి సుమతీశతకర్తన బద్దెన మహాశయుడు ఈ విధంగా మనకి తెలియపరుస్తున్నాడు. ఏమేం చేయొద్దున్నా చూసారా, అడియాశ కొలువు గృలువకు, అత్యాశకి ప్రత్యాశకి పోయి నీవు ఇష్టము లేకపోయినా సరి అయిన నిశ్చయము లేకున్నా నిశ్చయించుకొనకుండానే ఏదో చేయాలి కాబట్టి అన్నట్టుగా ఉద్యోగం కానీ ఏమా సేవ కానీ చేయవద్దు, ఇష్టపూర్తిగా చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకేమంటున్నాడు, గుణిమణియము సేయబోకు, గుడ్ల మీద దేవాలయాల మీద పెత్తనము చేయవద్దు, చేయకూడదు, తప్పు కదా. భగవంతుని మనం పెత్తనం చేయొచ్చా? చేయకూడదు. ఇంకేమన్నాడు చూసారా, కుజునుల తోడన్ విడువక కూరిమిసేయకు, కుజును నుండి చెడ్డవారితో చెడు బుద్ధి గల వారితోటి చెడ్డ అలవాటున్న వారితోటి స్నేహము చేయవద్దు. ఇంకేమన్నాడు చూసారా, మడవిని మడవిని దొడరయ్యకుంటి, మడవిని దోడరయ్యకుంటి నరుగకు, అడవుల వెంట ఒంటరిగా అడవిలో ప్రయాణం చేయవద్దు. అర్థమవుతుందన్నా, అరణ్యములందు సహాయం లేకుండా ఒంటరిగా వెళ్ళవద్దు అని కవి మనకి తెలియపరుస్తుంది. ఎందువల్ల ఇది చేయకూడదు, అలా చేస్తే ఏమవుతుంది, అతిగా ఆశపడి లేక ప్రత్యాశకు పోయి నిశ్చయము లేకుండా మనం ఉద్యోగం చేస్తే మనం చేసే పనిలో ఇష్టంగా మనం చేయలేము, అందులో అనేక రకాల తప్పులు దొరికే ప్రమాదం ఉంది. ఇష్టం లేని పని చేస్తే ఏమవుతుందా, ఆ పనులు త్వరగా పాడైపోతూ ఉంటాయి, అనేక సమస్యలు తెచ్చి పెడతాయి. ఇంకేమంటున్నాడు, దేవాలయాల మీద పెత్తనం ఎందుకు చేయకూడదు అంటే, నాన్న దేవాలయం భగవంతు మీద మనం పెత్తనం చేయకూడదు, అందు గొప్పవాళ్ళం కాదు కదా, మనుషులం కదా మనం, తెలుసు తెలియని తప్పులు చేస్తే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు, అందువల్ల దేవాలయం మీద పెత్తనం చేయొచ్చా? వెరీ గుడ్, చేయకూడదు. ఇంకేమన్నాడు, కుజినులతోడన్ చెడ్డవారితోటి చెడు ప్రవర్తన కలిగిన వారితోటి ఏమా దుర్మార్గులతో మనం వాళ్ళని విడిచిపెట్టుకుని వాళ్ళతో స్నేహం చేయరాదు. ఎందుకని, చెడ్డవారితో స్నేహం చేస్తే ఏమవుతుందా, పామును తీసుకొని పెంచుకున్నాం అనుకో మన ఇంట్లో పెట్టుకుని చక్కగా రోజు పాలు పోసి కోడిగుడ్లు పెట్టి పెంచుకుంటే ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత అదే మనల్ని దానికి ఏదైనా ఇబ్బంది కలిగితే పొరపాటు మనమే అటు ఇటు తిరుగుతూ తొక్కేసానికి ఏమవుతుంది, దాన్ని కోపం వచ్చి వెంటనే కాటేజ్ చంపేస్తుంది. దుర్మార్గుడు చెడ్డవాడు కూడా ఏం చేస్తాడు, వాడితో మనం మంచిగా ఉన్నంతసేపు మంచిగానే ఉంటాడు, ఏదో సమయంలో వాడే మనల్ని ఇబ్బంది పెడతాడు, బాధకు గురి చేస్తాడు. కాబట్టి చెడ్డవాడితో స్నేహం చేయవచ్చా? చేయకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, కాబట్టి అటువంటి స్నేహం చేయవచ్చు, మడవిని దోడరయ ఒంటి నరుగకు, అరణ్యాలయందు ఇతరుల యొక్క సహాయం లేకుండా ఒంటరిగా అడవుల్లో ప్రయాణం చేయకూడదు. ఎందుకని, అలా వెళ్తే అడవుల్లో సింహాలు ఉండొచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు, ఏమో ప్రమాదకరమైన పెద్ద పెద్ద విషసర్పాలు ఉండొచ్చు, అటువంటి వాటి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అరణ్యాలకు కానీ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకుని వెళ్ళాలి తప్ప మనం మూర్ఖంగా ప్రయాణం చేయకూడదు, చేస్తే సమస్యల్లో పడతామని అర్థము. ఓకేనా? కాబట్టి పనులు చేయొచ్చా మనం? వేరే కూడా చేయకూడదు. ఓకేనా? అందుకే కవి మనకి ఈ విధంగా పద్య రూపంలో చెప్పాడనమాట. రైట్మా? ఒకసారి మనం ఈ పద్యానికి సంబంధించి భావం చూద్దాం. చూడండి, భావం ఏమిచ్చాడు సుమతి, నిశ్చయించుకునకుండా ఏదో దొరకనను ఏదో దొరికినను ఉద్యోగము లేక సేవ చేయవద్దు, దేవాలయం యొక్క పెత్తనము చేయవద్దు, చెడు వ్యసనములు గల వ్యక్తితో స్నేహము చేయవద్దు, అరణ్యమునందు సహాయము లేకుండా ఒంటరిగా వెళ్ళవద్దు అనే భావం. ఓకేనా? మనం చెప్పుకుంది ఇందులో ఉంది. రైట్. ఈ పద్యంలో మనకి మేము చెప్పుకోదగిన పదాలు ఏమన్నా చూద్దామా, అర్థాలు గట్రా చెప్పుకునేవి. చూడు, నాలుగో పద్యం ఏమున్నాయో, అడి ఆశ అని ఇచ్చాడు, రాసుకున్నానా? అడి ఆశ అనే పదానికి అర్థము ప్రత్యాశ అని రాసుకున్నానా? ప్రత్యాశ, అడి ఆశ ప్రత్యాశ అని రాసుకోండి. తర్వాత కొలువు అంటే ఉద్యోగం అని రాసుకున్నానా? ఉద్యోగం లేక సేవ. ఓకేనా? తర్వాత మణియము అంటే అర్థం రాసుకున్నామా? తర్వాత రెండో లైన్లో ఉంది మణియము,
మణియము అంటే పెత్తనం. మణియం అంటే అర్థం ఏంటన్నా? పెత్తనం. ఓకేనా? కుజేనులు అని ఇచ్చాడు అర్థం. చెప్తారు కుజేనులు అంటే అర్థం ఏంటన్నా? కుజేనులు అంటే చెడ్డవారు. ఓకే, కుజేనులు అనే పదానికి వ్యతిరేక పదం చెప్తారా? కుజేనులు అనే పదానికి వ్యతిరేక పదం తెలీదా? కుజేనులు అనే పదానికి వ్యతిరేక పదం సజ్జనులు. కుజేనులు సజ్జనులు. ఎందుకని? కుజేనులు అంటే చెడ్డవారు, సజ్జనులు అంటే మంచివారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి ఏమి ఉన్నాయి దీంట్లో. కూరిమి అని ఇచ్చాడు. కూరిమి అంటే ఏం చెప్పుకున్నాం మనం అర్థం? స్నేహం. కూరిమి అంటే అర్థం ఏంటన్నా? స్నేహం అనమాట. ఓకేనా? రైట్నా? ఇందులో మనకి ఈ పద్యంలో ప్రధానంగా చెప్పుకోదగిన పదాలు చెప్పేసుకున్నాను. నెక్స్ట్ పద్యంకి వెళ్ళిపోదామా?